హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంప్యూటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వన్ ప్లస్ 11R అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో కొత్తగా ఉండడానికి మేము ఈసారి అవుట్డోర్లో అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఉన్న కంటెంట్స్ కానీ ఒకసారి చూసుకుంటే మనకు వన్ ప్లస్ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, మెంబర్షిప్ కార్డ్, దాంతోపాటు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక బ్యాక్ కేస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా వన్ ప్లస్ 11R ఫోన్ కానీ చూసుకుంటే ఒకసారి మనకు వీళ్ళు ప్లాస్టిక్ ర్యాప్ కాకుండా సో పేపర్ ర్యాప్ అయితే చేశారు. సో రీసైకిల్ బిల్ అయితే చేసుకోవచ్చు కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా ఫోన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవడానికి 100W సూపర్ వూక్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు వన్ ప్లస్ 11R అయితే అరౌండ్ 27 మినిట్స్లోనే మనకు ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఒక రెడ్ కలర్ యూఎస్బి టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనకు ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కానీ చూసుకుంటే బ్యాక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి సోనిక్ బ్లాక్ కలర్. సో మనకు బ్యాక్ వచ్చేసరికి వన్ ప్లస్ లోగో, దాంతోపాటు ఒక సర్క్యులర్ కెమెరా డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం యూనిక్గా ఉంది, కొత్త డిజైన్ అయితే వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ 11R సిరీస్లో అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ అనమాట. సో మనకు గ్లాసీ ఫినిష్ అయితే కాదు, ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ చేయదు. రైట్ సైడ్ వచ్చేసరికి కలర్ స్లేటర్, దాంతోపాటు పవర్ అన్లాక్ బటన్ అయితే ఉంది. అలాగే బాటమ్ వచ్చేసరికి ఒక స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, అలాగే ఒక సిమ్ ట్రే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ రాకర్ కీస్ అయితే ఉన్నాయి. సో ఈసారి వీళ్ళు ఐఆర్ బ్లాస్టర్ కూడా తీసుకొచ్చారు. టాప్ వచ్చేసరికి మనకు ఐఆర్ బ్లాస్టర్, దాంతోపాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇచ్చారు. సో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో మీకు డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ చేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మనకు ఫోన్ వచ్చేసరికి 205 grams, సో 205 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ వచ్చేసరికి మీకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే మీరు హోల్డ్ చేస్తున్నట్టు ఫీల్ అయితే అవుతారనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫోన్ అయితే సో బోట్ చేద్దాం. సో అలాగే ఇది వచ్చేసరికి ఇందులో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. వన్ ప్లస్ 11లో మనకు 8+ Gen 2 అయితే యూజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మనకు వన్ ప్లస్ 11R లో స్క్రీన్ గురించి కానీ మాట్లాడుకుంటే 6.7 inch స్క్రీన్ ఉందన్నమాట. AMOLED సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 120Hz అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీకు చాలా స్మూత్గా ఉంటుంది స్క్రీన్. సో చెప్పాలంటే బటర్ స్మూత్ అనమాట. సో డిస్ప్లే అయితే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, డిస్ప్లే పరంగా చాలా బాగుంది. సో అలాగే నెక్స్ట్ ఇంకా మనకు సెన్సార్స్ గురించి కానీ మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. సో చాలా యాక్యురేట్గా ఉంది. సో చాలా ఫాస్ట్గా మనకు ఫోన్ కూడా అన్లాక్ అయితే అవుతుంది, ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఎండలో ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ మీరు చూడొచ్చు. సో లో అండ్ హై చేసినప్పుడు ఎంత క్లారిటీగా మనకు డిస్ప్లే అయితే సో కనిపిస్తుందని చెప్పి. సో అలాగే ఇందులో మనకు బ్యాటరీ మేనేజ్మెంట్ కూడా ఉందన్నమాట. సో సూపర్ వూక్ ఎస్ ఛార్జింగ్ చిప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో. సో బ్యాటరీ కూడా 5000mAh లో 2500 అలాగే 2500 టూ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో ఒకేసారి ఛార్జ్ అయితే అవుతాయి అనమాట. సో అబౌట్ ఫోన్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఆక్సిజన్ ఓఎస్తో అయితే రన్ అవుతుంది. సో 13 8GB ర్యామ్ అలాగే 128GB వేరియంట్ అనమాట ఇది. సో LPDDR5X ర్యామ్ అయితే ఉంది, అలాగే UFS 3.1తో అయితే మనకు సపోర్ట్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో అలాగే ఇంకా వన్ ప్లస్ వాళ్ళు ఫ్రంట్ క్యామెరా గురించి కానీ మాట్లాడుకుంటే స్టిల్ వాళ్ళు ఇంకా మనకు 16MP సెన్సరే యూజ్ చేస్తున్నారు, సో పాతవి. అలాగే నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరాస్ గురించి కానీ మాడుకుంటే మనకు 50MP సోనీ IMX890 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. సో ఓఐఎస్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు 2MP మ్యాక్రో షాట్స్కి అయితే ఉంది. అలాగే 10X వరకు మనం ఇక్కడ ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. సో కెమెరా కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయితే ఉంది. వన్ ప్లస్ 11లో వచ్చేసరికి మనకు హ్యాసల్ బ్లేడ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో వన్ ప్లస్ 11R లో అయితే సో ఏం లేదనమాట. అలాగే ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అనమాట. ఫ్రంట్ వీడియో అయితే రికార్డ్ చేశాము, ఫ్రంట్ ఓన్లీ మనకు 1080p వరకు మాత్రమే రికార్డ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ వచ్చేసరికి 720p 1080p, దాంతోపాటు 4K 60fps, దాంతోపాటు 30fps అయితే వరకు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఇందులో కెమెరాలు ప్రో మోడ్, పానరామా, మ్యాక్రో, ఫిలిం, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటి అంటే సో డ్యూయల్ వీడియో. సో ఒకేసారి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ సో రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఒక కూల్ ఫీచర్, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇంకా వన్ ప్లస్లో సో ఈసారి వీళ్ళు హైపర్ బూస్ట్ అండ్ క్రిస్పో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకు ఫోన్ అయితే ఎక్కువ హీట్ అయితే అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి కానీ మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 8GB RAM, 128GB వేరియంట్ వచ్చేసరికి 40,000 అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వన్ ప్లస్ 11R గురించి అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.